ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఆదాన్ ప్రేక్షకులందరికీ స్వాగతం భాద్రపద ఆశ్వేజ మాసాలు రెండూ కూడా యముని యొక్క విషపు కూరలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి మనం భాద్రపద మాసంలో విఘ్నేశ్వర స్వామి వారికి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించాం అంటే తొమ్మిది రోజుల పాటు తప్పనిసరిగా విఘ్నేశ్వర ఉత్సవాలు అని చెప్పేసి ఆచరించడం జరుగుతోంది ఆ విఘ్నేశ్వర స్వామికి మనం ఉపయోగించేటువంటి పత్రి పూజ వివిధ రకాలైన నైవేద్యాలు ఇవన్నీ కూడా ఆరోగ్యప్రదమైన జీవితానికి నాంది బలుగుతాయి అలాగే రేపు వచ్చేటువంటి నిజ ఆశ్వీజ మాసంలో ఇప్పుడు అధిక ఆశ్వీజ మాసం వచ్చింది తర్వాత నిజ ఆశ్వీజ మాసం వస్తుంది నిజ ఆశ్వీజ మాస మనకి పాఠ్యమి నుంచి కూడాను విజయదశమి కూడా వరకు దసరా నవరాత్రి మహోత్సవాలు అనేటువంటివి నిర్వహిస్తాం ఇలా నిర్వహిస్తేనే యముని యొక్క విషపు కోరల నుంచి ప్రజలు రక్షింపబడి ఆయురారోగ్యాలతో తమ జీవితాన్ని గడుపుతారు అని శాస్త్రం మరి గణపతి నవరాత్రులేమో ప్రతి వాళ్ళు కూడా వాడవాడలా నిర్వహిస్తూనే ఉన్నారు ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల విషయంలో గృహంలో వాసురిత్యా కూడాను నిత్యం కూడా లలితా సహస్రనామ అర్చన కుంకంతో అమ్మవారిని అర్చించడం శ్రీచక్రార్చన శ్రీ సూక్త పఠనం ఇత్యాదివన్నీ కూడా నిర్వహిస్తూ వీలైతే చండీ యాగం కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ అమ్మల కన్నా అమ్మ అయినటువంటి జగన్మాతను ఏ విధంగా నిత్యం తొమ్మిది రోజుల పాటు కూడా కొలిస్తే ఒకవేళ మనం ఇంట్లో కుదరకపోతే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ విధమైనటువంటి విధి విధానం పడిస్తే మనకు సర్వసంపదలు వచ్చేటట్టుగా ఆ తల్లి అనుగ్రహిస్తుందో తెలుసుకోవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది ప్రతి ఒక్కరికి అందుకే ఈ దసరా శరన్నవరాత్రి మహోత్సవాల రీత్యా తొమ్మిది రోజుల పాటు కూడాను ఒక్కొక్క అవతార స్వరూపాన్ని వేయటం జరుగుతుంది కొంతమంది ఇళ్లల్లో బొమ్మల కొలువు అని చెప్పేసి దసరాకి ఏర్పాటు చేస్తారు వాటి వెనకాల అంతరార్థం చాలా గొప్పది అన్ని బొమ్మలు కూడాను ఉంటాయి దాంట్లో ఆ బొమ్మలన్నింటిలో దివ్యవంతమైనటువంటి శక్తి సంపన్నత ఆ యొక్క దసరా పర్వదిన సందర్భంలోనే వస్తుంది మాసంలో ఈ ఆశ్వీజమాసనం ప్రారంభించిన దగ్గర నుంచి బొమ్మల కొలువు పెడతారు రోజు నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యాన్ని పిల్లలందరికీ పంచి పెడుతూ ఉంటారు అలాగే గురువులు కూడాను చక్కగా పద్యాలు నేర్పి పిల్లలకి ఆ యొక్క ఇళ్ళకి వెళ్ళినప్పుడు గురువును సత్కరించి పిల్లలకు పప్పు బెల్లాలు పెట్టడం జరుగుతుంది అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్రకు చాలు పప్పు అనేది ఎంత గొప్ప సంప్రదాయమో ఇది ఇలా చేసినట్లయితే ఏమైతుంది అంటే మన్ని పాలించేటువంటి అద్వితీయమైన శక్తి ఏదో ఉంది ఆ శక్తి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తిగా మన్ని ఆశీర్వదిస్తోంది ఈ ఆశీర్వదించేటువంటి శక్తి స్వరూప లక్షణం సర్వం శక్తిమయం జగత్తుగా ప్రౌఢ కాబట్టి మీరు ఈ ఆచారాన్ని పాడించండి వాస్తు శాస్త్ర ఇచ్చా కూడా మీకు అద్వితీయమైనటువంటి ప్రభావం కలుగుతుంది అని చెబుతోంది శాస్త్రం మనం బొమ్మలకల ఊరికే ఎందుకు పెట్టాలి పెట్టేసి చక్కగా చుట్టూత అలంకరణ ఒక చిన్న ఇల్లు బొమ్మ చుట్టూత చెట్లు మొక్కలు ఇసుకతో వేసి ఒకవైపు పాండు చక్కగా నీళ్లు పోయటం ఇవన్నీ చూసి బలి అమర్చారే వీళ్ళు అన్నట్టు అనిపిస్తుంది అంటే ప్రకృతి యొక్క పరమార్థ లక్షణాన్ని చూపిస్తూ భవిష్యత్తులో అందమైన గృహం కూడా నీకు పరమేశ్వరి అనుగ్రహించుగాక అని అర్థం అక్కడ బొమ్మల కొలువు పెట్టుకుంటే గృహయోగం పడుతుంది ఆయుష్ పెంపొందుతుంది పిల్లలకు విద్యా వినయ సంపత్తి పెంపొందుతుంది అని చెప్పేసి శాస్త్రం అందుకే మట్టి బొమ్మలే పెట్టారు ఇక్కడ మట్టి వినాయకుడు ఇక్కడ మట్టి బొమ్మలు చూడండి నవరాత్రుల్లో మట్టి వినాయకుని పూజ చేస్తేనే యోగం ఇక్కడ దసరా నవరాత్రుల్లో మట్టి బొమ్మల కొలువు పెడితేనే పుణ్యం పుణ్యం కాదు అదృష్టం కాబట్టి ఈ రెండింటికి వాస్తు ఇంటర్నల్ కనెక్షన్ ఉంది మట్టి వినాయకుని ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆ యొక్క ఔషధయుక్త గుణాలతో ఉన్నటువంటి పత్రిని అంతా తీసుకెళ్లి మనం నదిలో స్వామిని నిమజ్జనం చేస్తాం ఆ నిమజ్జనం చేసిన రోజే అనంత పద్మనాభ చతుర్థి అనంతానంత స్వరూపంతో విరాజిల్లే అనంతుడు కాలమనే సర్పాన్ని ఆసనంగా వేసుకొని మనందరినీ రక్షిస్తున్నాడు అక్కడ విష్ణు స్వ స్వరూపతత్వం విరాజిల్లుతోంది ఇక్కడ నీటిలో గంగమ్మ తల్లి దగ్గరికి చేరుతున్నాడు ఔషధయుక్త తత్వంలో వినాయకుడు రెండూ కూడాను చాలా గొప్ప విశేషాన్ని మానవాళికి ప్రసాదిస్తాయి అలాగే ఇక్కడ ఆశ్వీజ మాసంలో మనం బొమ్మల కొలువు పెడుతున్నాం నిత్యం కూడా కుంకుమ పూజ చేస్తున్నాం అమ్మవారికి వివిధ రకాలైన పిండి వంటలు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాం అనురాగవల్లి అయినటువంటి ఆ తల్లి మన్ని అనుక్షణం అనుగ్రహిస్తుంది అందుచేత ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రిలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క అవతార రీత్యా ఏ విధమైన విధి విధానాలు పాటిస్తే మనకు కలిసి వస్తుందో ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి ఆ విధి విధానాన్ని ఆధాన్ ప్రేక్షకులందరికీ కూడా అందిస్తూ ఉన్నటువంటి శుభవేళ ఇది రేపటి నుంచి ఏ రోజు అవతార రీత్యా ఆయా సంబంధమైనటువంటి విధి విధానాలు పాటిస్తే ఎటువంటి వాస్తుశాస్త్ర రీత్యా కూడా యోగం సిద్ధిస్తుందో తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినో భవంతు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక